ఇక దానితో పాటుగా మరో అంశం, ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ, కాంగ్రెస్ కు బీజేపీ మాత్రమే పోటీ, బీఆర్ఎస్ పని అయిపోయినట్లే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక్కడ కిషన్ రెడ్డి అనేమో ఇట్లా చెప్తాడు, అక్కడ బండి సంజయ్ అనో మన ఇద్దరం కలిసి పనిచేద్దాం అంటారు. ఇక వీళ్ళకే తెలవాలి. ఖర్గే ప్రవేశపెట్టిన ఆ పేపర్ను తమ ప్రభుత్వానికి దిష్టి చుక్క లాంటిది ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా చూడొచ్చు. ఉచిత విద్యుత్ పథకంపై సీఎం కసరత్తు, హామీలు నెరవేర్చే దిశగా అడుగులు, అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ప్రణాళిక, రేషన్ కార్డు, ఆధార్, సెల్ఫోన్ నెంబర్ అనుసంధానం అంటూ కూడా సారి చెప్పిన పరిస్థితి కనబడదు. అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోండి, వాస్తవాలు ఎట్లుంటాయంటే కఠిన షేదు ఉంటాయి. ఇక చూడరు, ఎండుతున్న తెలంగాణ మాగాణం, కాల్వలల్లో నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలు, రైతులను కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ. మార్పు అంటే ఇదేనా? ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్గా మార్చడం, నంది నుండి గద్దర వార్డులుగా మార్పు, టీఎస్ నుండి టీజీగా మార్పు, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు, తెలంగాణ అధికార చిహ్నంలో మార్పు. ఇగో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి షాకంజి, మాజీ డిప్యూటీ మేయర్ బోర్బండ కార్పొరేటర్ బాబా ఫజీయుద్దీన్ పార్టీకి రాజీనామా చేసిందంటే కష్టకాలంలో ఎవరైతే పార్టీతోనే ఉంటారో వాళ్ళే భవిష్యత్తులో ఉంటారు. ఇక దాంతోపాటుగా నిన్న మన కేసీఆర్ గారిది గత పాత వీడియో ఇప్పుడు ట్రోల్ అవుతున్నది. న్యాయం అడిగితే ప్రాంతీయతత్వం, బండిలలో వాట అడిగితే ప్రాంతీయతత్వం, ఏ జరిగినా కూడా ప్రాంతీయతత్వం అని చెప్తున్నారు అధ్యక్ష. ఈ ప్రాంతం ఒకప్పుడు స్వంత రాష్ట్రంగా వెలుగొందిన ప్రాంతం, ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా మేము కలుస్తాం సంయుక్త ఆంధ్రాలను కలవలేదు. ఆ ప్రాంతం వాళ్ళే ఒప్పందాలు రాసిచ్చి, కండిషన్స్ రాసిచ్చి కలుపుకున్న ప్రాంతం, ఆ ఒప్పందాలన్నీ ఉల్లంఘించబడ్డాయి. ఈ రోజు కూడా మీరు, నేను ఇంతకుముందు బడ్జెట్ ఏదైతే చదివినో, తెలంగాణ ప్రాజెక్టు మీద ఏ విధంగా నిధులు కేటాయించి ప్రజలను మోసగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో, మీ బండారం బయటపడింది, ఇంకా ప్రజలు ఓకేపడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలో పరిష్కరించుకుంటారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. నాడు తెలంగాణ ఘనంగా ఒక ఉద్యమ నాయకుడు మాత్రమే మాట్లాడి, ఇప్పుడు మొగోళ్ళు చాలా మంది, నేను ఆ రోజు మరి గాజులు పెట్టుకున్నారో, మరి ఏమైనా చీరలు కట్టుకుని ఏడా ఏ మూల కూకున్నారో తెలియదు అని బాగా ఎగిరిరు. మరి ఎడవేరు ఆ రోజు కేసీఆర్ మాట్లాడినప్పుడు. ఇక ఆటో డ్రైవర్లకు సంబంధించిన దాని మీద నిన్న అసెంబ్లీకి పాడి కౌశిక్ రెడ్డి ఇగో దీంట్లోనే వచ్చిండు. ఒకసారి చూడు, తప్పే ఉన్నది, నిరసన వ్యక్తం చేసిండు పూర్తి స్థాయిలో. ఏంది అంటే ఆటోలో వచ్చి తన యొక్క పూర్తిగా ఆటో డ్రైవర్లకు నేను ఉన్నా అనే భరోసా ఇచ్చారు. ఇక కేసీఆర్ గారికి ఇచ్చిన చాంబర్ ఇగో ఇంత చిన్నది ఇచ్చారు. ఇక చూడు, ఇక ఇంత రూమ్ ఇచ్చింది. ఇక ఏమనాలి వీళ్ళను? తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి మీరు.